మనకి నిన్న చాలా వర్షపాతం ఉండడం వలన వాటర్ త్వరగా ఫ్లో పెరిగింది. అందువల్ల ఈ టెంపరీగా ప్రీవియస్ బ్యాక్ చేసినటువంటిది కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత మళ్ళీ మిగతా నీళ్ళు కూడా పోకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి ఇంటికి చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు వెళ్ళిన వాటర్ కూడా నెక్స్ట్ చెరువులో దిమాపూర్ చెరువులోకి వెళ్తుందంటున్నారు. సో అక్కడ చెరువులో ఎక్కువ వాటర్ ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి తిరిగి చూస్తాము. లేదా చెప్పి కొంచెం తహసీల్దార్ చెప్తున్నారు, అది తక్కువ ఉంటే కనుక మనకి ఈ వాటర్ వేస్టేజ్ కూడా ప్రస్తుతం అనిపించదు. ఈ వాటర్ అయితే మన ఆ చెరువులోనే ఆగుతుంది కాబట్టి కొంతవరకు ఈ వేస్టేజ్ ఆపగలుగుతాం. అంటే చెప్పమాట.